ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దేశంలో లాక్డౌన్ కొనసాగుతుందా లేదంటే ఎత్తేస్తారా అనే సందేహాలకు తెరపడింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో లాక్డౌన్ కొనసాగుతుంది అనే సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పార్లమెంటరీ నేతలు తమ తమ అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది లాక్డౌన్కు సంబంధించి. అలాగే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా మోడీకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఎట్టి పరిస్థితుల్లో 14వ తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి అయితే ఉండదు, కొనసాగే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది, ఆ విధంగానే కేంద్రం ఆలోచిస్తుంది అని చెప్పి ఒక సంకేతాలు కూడా వెలువరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేతపై చాలామంది పలు రకాల సలహాలు ఇచ్చారు, పలు రకాల సూచనలు చేశారు. మెజార్టీ పక్షాలు లాక్డౌన్ కొనసాగింపుకే ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది. ఈ భేటీలో పరోక్షంగా 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేయలేమని చెప్పి మోడీ హింట్ ఇచ్చారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లాక్డౌన్ ఎత్తేయాలా లేదంటే కొనసాగించాలా అనే విషయం మీద కూడా మరొకసారి శనివారం ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ఏంటి అనేది ప్రకటిస్తామని చెప్పి మోడీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం మోదీ మాటలను బట్టి అలాగే వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కువ మెజార్టీ శాతం లాక్డౌన్ కొనసాగించాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగే అవకాశాలే ఉన్నాయి తప్ప వెనక్కి తగ్గే ఆలోచనలో కేంద్రం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆర్థికంగా కుదీలవుతున్న నేపథ్యం, మరోపక్క ఆర్థిక మాంద్యం పూర్తిగా కుప్పకూలుతున్న నేపథ్యం, మిడిల్ క్లాస్ ప్రజలు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యతరగతి ప్రజలు మారటోరియం పేరుతో ఊరటనిచ్చినట్టు అనిపించినా సరే దాని తర్వాత పడే దెబ్బ ఎలా ఉంటుంది, ఆ వడ్డీలు కట్టలేని పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ లాక్డౌన్ కొనసాగిస్తే 14వ తేదీ తర్వాత ఎన్ని రోజులు కొనసాగిస్తారు అనేది, అంటే ఒక వారం రోజుల పాటు కొనసాగిస్తారా, 2 వారాల పాటు కొనసాగిస్తారా అనేది. అయితే చాలామంది చెబుతున్న మాట ఏంటి అంటే విశ్లేషకులు ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రిపేర్ అయిపోక తప్పదు అని. అంటే అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా, ఒకవేళ ఒక వారం పెంచినా 2 వారాలు పెంచినా ఏప్రిల్ నెలాఖరు వరకు అయితే ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా అదే ఆలోచనతో ఉంది, ఇంకెలాగ 15 రోజులు అయిపోద్ది కాబట్టి మరొక 2 వారాలు అంటూ ఇంకొక 15 రోజులు కొనసాగిస్తే కనుక 30 తేదీతో క్లోజ్ చేసేస్తే లాక్డౌన్ ఈ లోపల ఈ టెస్టులు రిజల్ట్ కూడా వచ్చేస్తాయి. చాలామందికి పరీక్షలు చేస్తున్నారు కదా, ఈ ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్ళొచ్చిన సమావేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తబ్లీగ్ జమాది వాళ్ళందరికీ కూడా టెస్టులు పూర్తయిన తర్వాత ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందా, పెరిగే అవకాశం ఉందా అనేది. అంటే థర్డ్ స్టేజ్లోకి వెళ్ళకపోతే కనుక ఒకరి నుంచి ఒకరికి సంక్రమించట్లేదు అని నిర్ధారణ అయిపోతే కనుక ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. ఆ టెస్టులు పూర్తవడానికి కూడా ఇంకా ఒక వారం 2 వారాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అంటే లాక్డౌన్ పెంచడం అయితే కన్ఫామ్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది, అయితే ఎన్ని రోజులు పెంచుతారు అనే దాని మీద క్లారిటీ మాత్రం శనివారం కానీ ఆదివారం కానీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.